అల్లుడు గారు ఫ్రెండ్ గారు ఒక్క నిమిషం మా అల్లుడు మా ఆవిడ వెళ్తే అరుస్తున్నాడు నేలితే కరుస్తున్నాడు ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు ఎందుకంటే పాప ఎవరో ఏదో చూశారంట స్విమ్ సూట్ ఎఫెక్ట్ అయ్యింది ఇది స్విమ్ సూట్ కాదు బాబు పెళ్లి సూట్ మీరే అలానే ఇచ్చి వేసుకునేలా చూద్దాం సరే కిషోర్ కిషోర్ బడికి బారికి తేడా తెలియని జీవితం అండి నాది దేవుడు కళ్ళిచ్చాడు కానీ కంగారులో కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాడండి అంటే నువ్వు బ్లైండా బై బై సారీ ఓ బ్లైండా పర్లేదు బట్టలు కట్టుకోండి పాపల కలకల్లాడిపోతున్నారా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరిగితే పెళ్లి కొడుకు రూమ్ థాంక్స్ అండి ఏ మాటకు ఆ మాట నిన్నడు మీద పుట్టి మచ్చ తిరిపింది అలాగే మెయింటైన్ చేయండి పాపం కళ్ళు లేకపోయినా నడుం బాగానే కనిపించింది అదేంటి కళ్ళు లేకపోతే ఒళ్ళెలా కనిపించింది ఓ నోరేసుకుని పడడం కాదు డోర్ వేసుకుని తావండి వద్దన్న చూపిస్తారు చూస్తే ఎడుతారు ఫీల్ అవు బాబాయ్ నేనేం చూడలేదురా అంటే స్విమ్ సూట్ లో ఎంతో మందిని చూసాం కత్రినా చూసాము కరీనా చూసాము లేటెస్ట్ గా ఆలియా భట్ని కూడా చూసాం అయినా నా వైఫ్ నా ఫ్రెండ్ చూస్తే తప్పేంటి నా వైఫ్ నా ఫ్రెండ్ అని చూడలేదు కదా యా మెచ్యూర్డ్ బ్రో అంతకన్నా చేసేదేముందిరా మచా నీ రూమ్ అనుకొని పెళ్లి రూమ్ కెళ్ళాను మచా పెళ్లి కూతురు చూసావా చూసాను బాగుందరా ఎందుకు బాగుండదురా చూసింది రూమ్ లో కదా పెళ్లి చీర కట్టుకుని సాంప్రదాయంగా నిండుగా ఉండుంటుంది కరెక్ట్ యు ఆర్ రాంగ్ అప్పుడు ఇంకా చీర కట్టుకోవాలి అల్లుడు గారు ఇంతవరకు చూడనే లేదు ఇప్పుడైనా చూస్తారా బట్టలు లేకుండా ఒకటి చూశాడు బట్టలు మార్చుకుంటుంటే ఎక్కువ చూశాడు అంటే ఎప్పుడు ఆన్లైన్ లో చూసారు కదా లైవ్ లో గుర్తుపట్టలేకపోయాను బాబాయ్ నేను స్విమ్ సూట్ లో చూసింది ఏమైనా కాదు అవునా చీర మార్చుకున్నట్టు చూస్తే కూడా ఈ అమ్మాయిని కాదు ఫేస్బుక్ మీద ఒట్టు బాబాయ్ కానీ ఈ అమ్మాయి కూడా నిండుగా ఉంది కుందనపు బొమ్మ లాగా ఆపండి ఆపండి మై డియర్ ఫియాన్సీ ఇక్కడ వెళ్ళిపో అమ్మా అమ్మాయి ఇక్కడ నేను హ్యాపీగా తాలిగడతా ఆగు ఏంట్రా నివేశాలు ఎరా మా అందరిని టాప్ టు బాటమ్ చూసావు కామెంట్స్ చేసావు శుభ్రంగా ఎంజాయ్ చేసేసావు మొత్తం చూసేసాను ఇప్పుడు నేను ఏం చేయమంటా తెంగరదానా మాకు డౌట్స్ ఉన్నాయి క్లారిటీ ఇవ్వాలి అప్పుడు వదిలిపెడతాం అడుక్కోవే తాళిపుట్టుకి రెండు సూత్రాలు ఎందుకుంటాయి ఒకటి పుట్టింటికి ఇంకోటి అత్తోరింటికి జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు ఒకసారి కలిస్తే విడిపోవు కాబట్టి ఈ వేలికే ఉంగరం ఎందుకు పెడతారు ఒకసారి అందరూ చేతులు ఇలా పెట్టండి ఇప్పుడు ఈ వేలు విడదీయగలం ఈ వేలు విడదీయగలం ఇది విడదీయగలం కానీ ఈ రింగ్ ఫింగర్ మాత్రం విడదీయలం ఈ రెండు వేళలాగే మూడు పిల్లలు ఎప్పుడూ కలిసి ఉండాలని ఈ వేలుగా రింగ్ తొడుగుతాయి బాయ్ ఇప్పుడు నేను అనుకున్నంత ఎదవేం కాదు అక్కడ కొట్టేవంటే నువ్వు మొత్తం చూసేయచ్చు కానీ నేను నేను కొట్టకూడదా మొత్తం ఎక్కడ చూసానే ఎందుకు పట్టుకున్నా పడిపోతావని పట్టుకున్నా పడిపోయా
పెళ్ళైపోయింది మచ్చా, ఇక అప్పగింతలు, ఏడుపులు, పెడబొబ్బలు, గోళ. ఆ ఏడుపు మన ఎదవగాడిదిలా ఉంది. మా ఊరు చాలా మెతక, నోట్లో నాలుగున్నా వాడు. ఎందుకు వాడు? నాకు కంపల్సరీ వాడాలి. నాతో మాట్లాడడానికి వాడాలి, నాతో కోట్లాడడానికి వాడాలి, నాతో జోక్స్ వేయడానికి కూడా వాడాలి. నా పేరు సుప్రియ, నా ఏజ్ 21, 34, 28, 36. నా సైజ్ సైజులు చెప్తున్నావంటే చిరాకేలర్ అనుకున్నావా? అదే ఏయ్, పడిపోయాను కదా అని లోకుగా మాట్లాడుకో. పడతావురా. ఏంటి నీ కాన్ఫిడెన్స్? ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా ఏదో ఒక బాల్ కి వికెట్ పడుద్ది. ఫిర్మిలింగే ఇది పెద్ద బ్యాట్స్మెన్ లా ఉంది, నాకు తగులుకుంది అంటారా బాబు. ఎవరు సార్? టెర్రరిస్టా? టెర్రరిస్ట్ కూడా కాదురా, దొంగ. దొంగ కాదు, దొంగ నా కొడుకు. అంటే నా కొడుకు. కొడుకుని చేయండి మీరు సార్. కాదయ్యా, హోమ్ గార్డ్ సెలక్షన్ వెళ్ళబంటే పారిపోతున్నాడు, ముందు పట్టుకోండి. భయపడు, ఎర్ర చొక్క పాప, సిల్కీ హెయిర్ తో సన్నగా ఉన్న రాస్కెల్ ఇటేవైనా వచ్చాడా? రాలేదు. ఓ, రాలేదా? ఎర్ర చొక్క పాప, నీ వెనక నడుము పట్టుకున్నది ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. అవునా? ఆ గాలోడికి ఇంత అందమైన ఫిగర్ పడతలే, మళ్ళీ తప్పించుకున్నాడు వెదవ. ఎంతకీ నన్ను కాపాడిన ఈ హిప్పు ఓనర్ ఎవరు? నువ్వా? నేనే. మొన్న అలా చూసావు, నిన్న ఇలా చూసావు, ఇప్పుడు నడుము కూడా పట్టుకున్నావా? కావాలని పట్టుకుంటావా ఏంటి? ఏదో కంగారులో పట్టుకున్నావు. సారీ. సారీ చెప్తే సరిపోద్దా? నడుము మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? మార్నింగ్ యోగా చేయాలి, ఈవినింగ్ జాగింగ్ చేయాలి, ఐస్ క్రీమ్స్ తినకూడదు, స్వీట్స్ తినకూడదు, క్యాలరీ ఫుడ్ కూడా తీసుకోకూడదు. అన్ని కంట్రోల్ చేసుకుని కాపాడుకుంటూ వస్తున్నా నడుముని పట్టుకుంటావా? ఆపుదా ఈ నడుము పురాణం. ఇంతకి పడిపోయావా లేదా? మనం పడే టైప్ కాదు. మరి ఏ టైప్? అదో టైపులే. ఆ టైపా? పట్టుకో నన్ను, పట్టుకో పట్టుకో, పడనంటూనే పడిపోతున్న లవ్ లో, లవ్ లో చలియా నీతో, లవ్ లో అందుకో చెయ్యి అందుకో అందుకో, నాతో నేనే విడిపోతున్న లేలో, లేలో ముచ్చుకో దిల్ మే లేలో. నాలో ఏం చూసావే?
నిన్నే రాసిచ్చావే అంతది గాని మనసుకు నేను చేసానా ప్రపంచమే నలు కాదన్నా నిజంట కావాలనుకున్నా ఫలించిన కల ఇవాళలా నీ కంగిళ్ళు మదిగున్నా మల్టీప్లెక్స్ బొమ్మలే రంగుల్లో మెరిసా పదే పదే మరి ప్రేమంటే పదే పదే జరిగే వింతే ఇంకెన్ని మాయలు చూస్తావు నువ్వు ఈ ప్రేమ తీరంటే నువ్వు నా ఫ్రెండ్వే కాదు మచ్చా, నా బ్రదర్వి. నీ బ్లెస్సింగ్స్ కావాలి అందుకే. డెఫినెట్ గా బాబాయ్, దిగు. ఇదేంట్రా మా బావ ఫోటో నీ బావ డోర్ మ్యాట్ పైన ఉంది? వాడు మా శత్రువు పడి ఎలా రేపు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్. చెల్లమ్మ కోసం వచ్చింది వీళ్ళనా? నా చెల్లెలు నీ గురించి చెప్పింది. ఎంత ధైర్యం రా నా చెల్లెని ప్రేమించడానికి నీకు. మీ చెల్లెల్ని ప్రేమించింది ఏం కాదు సార్. నేను సార్. ఏయ్, నీకు ఫ్యామిలీ ఉందా? మీరేమనుకుంటున్నారు సార్? మీ ఫ్యామిలీ కావాలా అనాథ కావాలా? అనాథ మాకెందుకు, మంచి ఫ్యామిలీ కావాలి. అబ్బో, మా చాలా పెద్ద ఫ్యామిలీ. మొన్నే ఉత్తమ ఫ్యామిలీ అవార్డుకి నామినేట్ అయ్యి వెంటనే ఎలిమినేట్ అయ్యాం. మీ ఆస్తి ఏ మాత్రం ఉంటది? మీరేమనుకుంటున్నారు సార్? కోటీశ్వరుడై ఉండాలి. మీ నాన్నగలగా చిరిగిపోయిన కోటి కూడా లేదు బాబాయ్. నీ పెళ్లి గ్యారంటీగా ఫ్లాప్. మీరు షాపింగ్ చైనా బజార్ వెళ్తే నేను షాపింగ్ ఒరిజినల్ చైనా వెళ్తాను. కావాలంటే చూడండి చైనా ఫోన్. మేం బాగా రిచ్. నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మూడంతస్తుల ఇల్లుండాలి. రెండు జీవించి మూడు అంటున్నాడు. లెక్కల సంగతి తర్వాత మీ బాబుకు పోలీస్ కోటర్స్ లో సింగిల్ బెడ్రూమ్ కూడా లేదు. నీ లవ్ మళ్ళీ ఫ్లాప్. మాకు 4 ఎకరాల్లో పెద్ద ఇల్లు ఉంది. నా చెల్లి కాలు బయట పెట్టాలంటే కార్ లోనే పెట్టాలి. నీకుంది ఒకే ఒక డొకోటా మోటార్ బైక్. నీ పెళ్లి మళ్ళీ 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 ఫ్లాప్. మీ చెల్లి కాలు పెడితే ఫెరారీ, కాలు తీస్తే రేంజ్ రోవర్. అది మన రేంజ్. అబ్బా సుప్రియా, నువ్వు నాలాగా కాదు, చాలా లక్కీ. ఇంతకీ మీ అయ్య పేరేంటి? నారాయణ, సిటీలో లీడింగ్ లాయర్. రేపు మీ అయ్యను కలవడానికి వస్తాం. బాణలు పడాలని దేవుణ్ణి కోరుకుంటే వరదలొచ్చి ఊరూర్లో కొట్టుకుపోయినట్టు ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేరా అంటే తీసుకెళ్లి నన్ను ఇంకో ప్రాబ్లం లో పడేసావు కదరా. ఇప్పుడు మీ లవర్ బ్రదర్ కి మా నాన్న మీ నాన్న కాదని తెలిసిన, మా నాన్నకి నీ లవర్ నా లవర్ కాదని తెలిసిన, ఇక్కడ జరిగేది పెళ్లిళ్ళు కాదు మంటర్లు. నువ్వు టెన్షన్ పడి టెన్షన్ పెట్టక మచ్చా, ఇద్దరం కలిసి ఏదో మేనేజ్ చేద్దాం. ఏడ్చాలి, అదిగో మీ వాళ్ళు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్. ఇదిగో ఇది మా ఇల్లే, మా ఇల్లే. ఇవి మా కార్లే, మా కార్లే. రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ లేక అడగక ముందుకి అన్ని చెప్తున్నాయి బట్టి. అంటే లోపల మా నాన్న అంటే వీడి నాన్న వీడిదంటే ఒప్పుకోడు కదా. ఏంట్రా వాళ్ళు ఇంకా రాలేదా? రండి. వీళ్ళేంట్రా పెళ్లి చూపులకు వచ్చారా, మటర్ చేయడానికి వచ్చారా? మటర్లు చేసే బాబుతే పెళ్లి చూపులకు వచ్చారు. ఓ, నాన్న నారాయణ, అన్న ఆది నారాయణ, వదిన సత్య, పిల్లలు చింటి బంటి. చింతలేని కుటుంబం సార్. వాడేంట్రే ప్రచారంలో కార్యకర్తలాగా అంత హడావిడి చేస్తున్నాడు. వాడేమన్నా సరే బాగానే బిల్డప్ ఇస్తున్నాడు. అంతేనంటావా? అయ్యో నుంచున్నారేంటి,
కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇల్లు మస్తు కట్టలో జబరదస్త్ ఉంది. బడ్డీనా? వీడు నన్ను బడ్డీ అంటున్నాడు ఏంట్రా? మా అల్లా ఉన్నాడు కదా నాన్న. కోడలు పిల్లకి కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. కోడలా? కోడలు నేను కదండి, మా సుప్రియ. ఈ పిల్ల ఏంట్రా పేజ్ త్రీ బ్యాచ్ లాగా ఉంది. ఈ మధ్యన అమ్మాయిలంతా ఇంతేనన్న, మొత్తం పేజ్ త్రీ బ్యాచ్. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ పక్క పేజీలో నువ్వు ఉన్నావా? వెళ్ళమ్మా, అబ్బాయి పక్కన కూర్చో. కూర్చోమంటే మావాడి పక్కన కూర్చోవాలి, కానీ మధ్యలో కూర్చుంది ఏంటి? ఇద్దరు బాగున్నారు, జంట బాగుంది కదండి. నాయనా, నీకేం పని పాట లేదా? బయట ఏదైనా పని ఉందేమో చూసుకో. తిరుపతికి వెళ్తే లడ్డు, పెళ్లి చూపులకి వెళ్తే ఫ్రెండ్. అయినా మా వాడు మాకే నచ్చడు, మీకెలా నచ్చాడు? హైట్ తక్కువైనా మనసు మంచిదని ప్రేమించా. అదేంటి నాన్న, మనాన్ని హైట్ తక్కువ ఉంటుందంటే? ఇంగ్లీష్ లో హైట్ అంటే ఎత్తేగా, తెలుగులో కూడా అదే. నీ కట్నం ఎంత కావాలి? హౌ మచ్? నాకు కట్న కానుకలు అక్కర్లేదు. అబ్బా ఎంత మంచి ఫ్యామిలీ. సుప్రియ, నువ్వు నాలక్ కాదు, నువ్వు చాలా లక్కీ కదా. అందుకని ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పెట్టుకుందాం. రే చెల్లికి బావుకు రింగులు ఏంట్రా? రింగులా? సరేనా. మద్దతులు, రేపు పొద్దున్నే ఫోటోగ్రాఫర్ని పిలిచి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఫోటోలు తీసి పత్రికలు వేసి ఊరంతా పంచి పందిరి వేసి అక్షంతులు వేసి చేస్తే అది పెళ్లి. రేపే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఫోటో సెషన్. ఫోటో సెషన్ పెడితే దొరికిపోతాం, ఏదో చెయ్యాలి. ఏంటి అర్జున్గారు, రమ్మన్నావు? మా నాన్నకి 5 కోట్లకి అర్థం కావాలంట. అదేంటి, నిన్న మార్నింగ్ వద్దన్నారుగా. రాత్రి మందేసి కావాలన్నాడు. మరేం చేద్దాం? రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్, 2 దండలు, 3 ముళ్ళు, 4 సంతకాలు, 5 నిమిషాలు, మ్యారేజ్ ఓవర్. కరెక్ట్ అంటావా? నువ్వు కళ్ళు మూసుకొని రిజిస్టర్ మ్యారేజ్ ఒప్పుకో, మా నాన్న నోరు మూసుకొని పెళ్లి ఒప్పుకుంటాడు, నాది గ్యారంటీ. యాక్చువల్లీ యూనో, నాకు దొంగతనంగా పెళ్లి చేసుకోవడం అంటేనే ఇష్టం. మరి చెప్పవే పదా. రిజిస్టర్లో సంతకాలు చేయండి. దండలు మార్చుకోండి, ఎల్ల వేసుకోండి అమ్మా. ఇప్పుడు ఎవరింటికి వెళ్దాం? నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తా. ఎవరింటికి వాళ్ళు వెళ్ళడం పెళ్లి చేసుకుంది? ఇద్దరం కలిసి ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. ఓహో, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, తర్వాత ఏం చేయాలి నేను చెప్తా. ఇంత పెద్ద బండి కనిపించట్లేదా? మామయ్య గారు, కోడల పిల్ల, కోడల పిల్ల నువ్వా? నీకు పెళ్ళయిందా? అంటే మామయ్య. చిచ్చి, నన్ను అలా పిలవకు. అంకుల్, అలా కూడా పిలవకు. ఒక్కసారి పెళ్ళయ్యుండి మళ్ళీ పెళ్లి చూపుల కోసం మా ఇంటికి వస్తావా? సెకండ్ హ్యాండ్ చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నా సెకండ్ హ్యాండ్ కోడలు నేను మాత్రం ఒప్పుకోను. సెకండ్ హ్యాండ్ అంటే హ్యాండ్ చేసుకోవాల్సి వస్తుంది మావయ్య. మావయ్య పెళ్ళైంది మీ అబ్బాయితోనే. మా అబ్బాయితోనా? అవును, మార్నింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సుప్రీం కోర్టులో తీర్పు అయిపోయాక పల్లెటూరులో పంచాయతీ పెట్టినట్టుగా నేను పెళ్లికి ఒప్పేసుకున్నా కూడా బుద్ధి లేకుండా ఈ రిజిస్టర్ మ్యారేజ్. నువ్వు చెప్పేలా. మీరు 5 కోట్లు కట్నం అడిగారంట? నేనా? నేను కేశోడు పైన నా క్లయింట్ కూడా ఇంత బ్యాడ్ చేయను, అయినా నేను కట్నం అడిగానంటానికి సాక్ష్యం ఏంటి? ఏ లాయర్, నీ తెలివితేటలు కోర్టులో చూపించు నా దగ్గర కాదు,
నేను సెటిల్మెంట్లే కాదు మర్డర్లు కూడా చేస్తాను. మీరు మర్డర్లు చేస్తే మేమేమన్నా చేతులు కట్టు కూర్చుంటామా? మర్డర్లు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టమా? ఈసేసినాక మర్డర్ కేసు ఏదండి? మొన్నటి నుంచి చూస్తాను రా, బడ్డీ బడ్డీ ఏంట్రా నడ్డి విరగదంత. నానా, నువ్వు ఫోటోలు తీయించి పత్రికలు వేసి బంధువుల్ని పిలిచి అక్షంతలు వేసి అంత బోరాగలేక తమ్ముడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, దీనికి గొడవలు ఎందుకు? ఆయన చెప్పినట్టు పెళ్లి ఎలాగా అయిపోయింది కదా బాబాయ్ గారు, ఆ తర్వాత కార్యక్రమం కానిచ్చేద్దాం. ఇది పద్ధతి, ఆ పని మీద ఉంది. అర్జున్, ఇలా చేసావేంటి? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ ఇన్ని ఆటలుండగా నా జీవితంతో ఆడుకున్నావేంట్రా? ఏం జరిగిందన్నా? ముహూర్తం చూసి, పెళ్లి కొడుకుని చేసి, వెడ్డింగ్ కార్డ్స్ వేసి, బంధువుల్ని పిలిచి గ్రాండ్ కాకతీయ హోటల్లో గ్రాండ్ గా పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఎవరూ లేని అనాథలాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు? ఇంకెవరు చెప్తారు? కోడలి పిల్లే చెప్పింది. ఏంటి, మీ కోడలు మన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసిందా? పెద్ద గొడవ చేశాడు రా, కానీ ఈ అన్న కాంప్రమైజ్ చేశాడు. అయినా అలా పెళ్లి చేసుకున్నావేంట్రా? మనకు రావాల్సిన గిఫ్ట్స్ అన్ని పోయినాయి. అయితే ఇప్పుడు నీ బాధ అంతా చీప్ గా గిఫ్ట్ల గురించా? కాంప్రమైజ్ అయి కింద ఇన్ని అరేంజ్మెంట్స్ చేశాక పైకి చూడటం చాలా అన్యాయం. అరేంజ్మెంట్స్ ఏంటి? పెళ్లి ఎలాగో శాస్త్రోక్తంగా జరగలేదు కాబట్టి ఫస్ట్ నైట్ అయినా సాంప్రదాయబద్ధంగా జరగాలని అరేంజ్ చేశా. మళ్ళీ ఫస్ట్ నైటా? అయిపోయిందిగా. అయిపోయింది. యూత్ బాగా అడ్వాన్స్ అయిపోయారు, ఫస్ట్ నైట్ ఇంత లైట్ గా తీసుకుంటున్నారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అడ్వాన్స్ అవుతుంటే అక్కడ యూత్ అడ్వాన్స్ అయితే తప్పేంటో? మా తృప్తి సంతృప్తి కోసం నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో, ఏం కావాలంటే చేసుకో. పొద్దునే మాత్రం ఆ పిల్లను సిగ్గుపడుతూ బయటకు రమ్మను, చూసే వాళ్ళకి బాగుండదు. పద్ధతిరా, నువ్వేంటే ఇక్కడ? నాకు ఫస్ట్ నైట్ అంటే బాగా ఇష్టం. అవునా? మరి ఇంకే నువ్వు కూడా క్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళవే. తీసుకుని కొడతాను. అర్జున్, పాల గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళు. నేనా? ఆ అమ్మాయిగా తీసుకురావాల్సిందే. అబ్బా, మిగతాయన్నీ చాలా పద్ధతిగా జరిగినట్టు. తీసుకోండి గ్లాసు. తీసుకో, వెళ్ళండి లోపలికి. సెకండ్ టైం ఫస్ట్ నైట్, సెకండ్ కూడా వేస్ట్ చేయను. అరుపులో ఎవడు తమ్ముడాడు? నా తమ్ముడే. అరుపులు బాగా తచ్చాయి. నార్మల్ గుర్తుందా? నువ్వు కూడా సేమ్ అరుపులు. అప్పుడు అరుపులు ఎక్కడ, గురకలే కదా, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. అర్జున్, దగ్గరికి రాకు, తప్పు. అంత ఏదో నేను కాదు. నేను అసలు నీలమణి ఉండాల్సిన నువ్వు ఉన్నావేంటి? నాకు అశ్విన్ కి ఫస్ట్ నైట్ అయితే నీలమణి ఎందుకుంటుంది? నీకు అశ్విన్ కి ఫస్ట్ నైట్? అసలు మీ ఇద్దరికి పెళ్లి ఇప్పుడైంది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓపెన్ యువర్ మౌత్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్? కాదు, హ్యాపీ న్యూస్. మా వాడికి ఇవాళ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్ళైన విషయం మాకు తెలిసిపోయింది. మ్యాటర్ అంతా ఓపెన్ అయిపోయిందా? ఎస్. గొడవలేం జరగలేదా? మర్డర్ దాకా వెళ్ళింది, కానీ చర్చలతోనే వాటన్నిటినీ ముగించి ఇప్పుడే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను. అయ్య బాబోయ్, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా వాడికి ఫస్ట్ నైట్ అయితే నీకు చాలా హ్యాపీగా ఎందుకుంది? అంటే సార్, రేపటి నుంచి నైట్ ఇంటికి రాక్కర్లేదుగా. రాకపోతే ఎలాగా? పైన మీ ఆవిడ ఒంటరిగా ఉండదు సార్. నాకు చిన్న డౌట్, శోభన ఎవరికి? ఎవరికేంటయ్యా? మా అబ్బాయికి, సుప్రియకి. లోపల ఫస్ట్ నైట్ జరుగుతుంది కదా, ఎక్కడ పరిగెడుతున్నావు సార్? నేను కొన్న కారు వేరే వాడు డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఏం, నువ్వు కొత్త కారు కొన్నావా? కంగ్రాచులేషన్స్. అవును సార్. ఏయ్ బావయ్య, చూడు,
ఎప్పుడైనా కొత్త కారు కొనుక్కున్నప్పుడు ఓనరే డ్రైవ్ చేయకూడదు. 2-3 నెలల పాటు డ్రైవర్ ని పెట్టుకుని వాడితో డ్రైవ్ చేయండి సార్. తప్పు సార్. తప్పే లేదు. ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, డ్రైవర్ కి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని ఈ తినేసి శుభ్రంగా నిద్రపో, రేపు పొద్దున వచ్చి నీ కొత్త కారు చూస్తా. డామేజ్ అయిన కారుని ఇంకేం చూస్తారు సార్? సుప్రియా, ఈయన మీ నాన్న అయితే? మరి అశ్విన్ వాళ్ళ నాన్న? పంజాగుట్లే. మరి కోటీశ్వరుడు అన్నారు వాడు బాగుందా? ఆయన పేరు కోటేశ్వరం. అయితే మా అన్నయ్య అశ్విన్ ఖచ్చితంగా చంపేస్తాడు. అంత బొమ్మ లేదు, అశ్విన్ గారిని ముందు నేను చంపేస్తా. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో పెళ్ళదు అనిపించింది మచ్చ, అందుకే చేసుకున్నా. అయ్యో, నువ్వు చేసిన పనికి నా జీవితం శాండ్విచ్ అయిపోయింది. కింద ఒక పెళ్ళం, పైన ఒక పెళ్ళం. మా ఫ్యామిలీ అంతా ఏం చేశారో తెలుసా? నన్ను అమ్మాయి రూమ్ లోకి దోశారు. నువ్వేం చేసావు మచ్చ? ఆయన ఏం చేయలేదు, అన్ని నేనే చేశాను. ఏయ్ గమ్మునుండ్రా, నేను వరుస పెట్టి క్వశ్చన్స్ వేశాను అంతే. నా దగ్గర ఆన్సర్లు లేక నిజం చెప్పేశాను. నిన్ను చంపేస్తానురా, నాతో అబద్ధం చెప్తావా? వెళ్ళి చంపేసుకుందాం పద. దేవుడా, అమ్మ దొంగ కృష్ణ నువ్వా? శ్రీరామచంద్ర, వాణ్ణి ఎలాగైనా నువ్వే మార్చాలయ్యా. స్వామి, మా అబ్బాయిని రాముళ్ళ చూడాలనుకున్నాను, అలా పెంచాను. కానీ వీడు కృష్ణుల్లా తయారయ్యాడు, నువ్వే వీడికి బుద్ధి చెప్పి మార్చాలి స్వామి. నిలవని మనసు మారే వరకు మా నాన్నకు దొరకకుండా కాపాడు శ్రీరామచంద్రమూర్తి. పూజారే అయ్యా, మేము ఒక ల్యాండ్ కబ్జా చేసాం, నువ్వు భూమి పూజ చేయాలి. చేస్తాను, చేయక సస్తానా? బావేంటి ఇక్కడ? ఎవడా నీకు బావా? మీ బావ నేను కాదు, ఆ అశ్విన్ గారు. అశ్విన్ ఆడేవాడు? మా బావ వీరే కదా. వీడు నీకు బావ కాదు, నా కొడుకు. ఏంటి మీకు నాన్న ఉన్నాడా? తమ్ముడు వీడికి ఏమన్నా మెంట్ల? అన్న కూడా ఉన్నాడా? ఏంటి నీకు పిచ్చి కూడా ఉందా? మా బావ అన్నాడు కదండి. చెప్పు కొడతా, కొత్త చెప్పైనా సరే తెగిపోవాల్సిందే. కన్న తండ్రి, వదిన, అన్నయ్య, భార్య ఇంత మంది ఉండగా వాడు అనాథ ఎలా అవుతాడు రా? అజ్ఞాని. భార్య నువ్వు దొత్తుగడ చెల్లివు కదా. మా అన్ననే వాడు వీడు అంటావురా? నన్ను కొడుతుంటే అలా చూస్తావండి బావ. మాట మాటకి బావ అంటావేంటి సార్? మీరేనా చెప్పండి సార్, మీరు ఉత్తుత్తు కుటుంబమా, ఒరిజినల్ కుటుంబమా? రామా అప్పా పోలీస్ హలో సార్, మీరు చూడడానికి మంచి వాళ్ళ ఉన్నారు, మీరేనా చెప్తారా? అంత ఉత్తమ కుటుంబాన్ని పట్టుకుని ఉత్తుత్త కుటుంబం అంటావురా నువ్వు? మీరెంత కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ అవను. నిలమా, ఒక భూమికి 2 రిజిస్ట్రేషన్ జరిగినట్టు బావకు 2 మ్యారేజ్లు జరిగినాయి. గుడిలో ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు? మా ఆయనకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. అర్జున్ ఒంట్లో బాగాలేక నోట్లో థర్మామీటర్ పెట్టుకుని ఇంట్లో పడుకోనుంటే నా గురించి ఇంత బ్యాటుగా చెప్పడం ధర్మంగా సీను? మరి గుడిలోనా? మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని నీకు తెలీదా సీను? మనిషిని పోలిన మనుషులు ఉంటారు, ఇలాంటి కటౌట్ పోలిన కటౌట్ ఇంకోటి ఉండదు. నిలువేణి, అన్నికి జ్వరంగా ఉందిగా? అవును. ఎలా ఉంది? జ్వరంగానే ఉందమ్మా, నోట్లో థర్మామీటర్ కూడా పెట్టుకున్నాడు. చలే బావ సెకండ్ వైఫ్ ఇదే. ఏయ్ సీను, సెకండ్ వైఫ్ కాదు, ఈ అమ్మాయి ఇంటి ఓనర్ సెకండ్ కొడుకు వైఫ్. ఓసిన పిచ్చి చెల్లి, కిందింట్లో ఉన్న 2 కొడుకు ఎవడో తెలుసా? అన్నయ్య లాంటి పట్టుకుని ఆయన అంటావురా? గుడిలో ఆయన అన్నో, ఇంట్లో అన్నయ్య అంటావా? అంటే గుడి వెనక సామి కుర్రియా. ఏమండి ఈ బ్లాక్ బెర్రీ గాడు, అన్నయ్యకి నాకు కుచ్చు కుచ్చు హోదా హ్యాండ్ పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఓ, ఈవిడ హస్బెండ్? మీరు రైట్ టైం వచ్చారండి, మీ ఆవిడ మా బాబుతో తిరుగుతుంది. నేనా? థ్యాంక్ యూ. నా చెల్లెల గురించి అక్రమంగా మాట్లాడతారా? అక్రమంగా కాదు, మీరు ఎవరు అక్రమంగా లేరు. ఇనఫ్ సీను, వీళ్ళందరికీ సారీ చెప్పలేదు, నీ గురించి అన్నయ్యకి చెప్తాను. నువ్వు అన్నయ్య చెప్పడం కాదు, నేనే అన్నయ్య చెప్తా. ఇక్కడ ఎవరు ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరు ఎవరితో కాపురం చేస్తున్నారు అర్థం కావట్లేదు. పిచ్చెక్కు పడుతుంది ఇక్కడ.
బాబాయ్ పెద్ద ప్రాబ్లంలో పడిపోయామరా, వాడిని కానీ ఇప్పుడు ఆపకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. నువ్వేం టెన్షన్ పడకమచ్చా, ఆడనేదో అలా కన్ఫ్యూజ్ చేసి పంజాగుట్ట స్టేషన్కి తీసుకెళ్లి మా నాన్న చేత వారంలో లోపల ఏం చేస్తానో వదిలిపోద్దా. సార్ మీరు చెప్పినట్టు ఆ నిచ్చిని ముక్కలు ముక్కలుగా కోసి పారేశాను సార్. సుప్రియా దరిద్రం వదిలింది, ఇక మీద కిందకి పైకి ఎవడో ఎక్స్చేంజ్ అవ్వరు. నిచ్చినకు వస్తే ప్రాబ్లం పోతుంది అనుకుంటే ఏకంగా కోడలైపోతుంది. రాయ్ నా కోడలు ఎక్కడన్నా తీసుకుపోతున్నావు అమ్మా, నా కొడుకు అన్యాయం చేద్దామా, ఎల్లి కోట్లో కేసేసుకో. కరెక్ట్ టైంకి వచ్చాం, నా కొంప మునిగిపోయింది. ఏమైంది అంకుల్? మీ ఆయన మా ఆవిడ్ని చిచ్చి మా కోడలు లేపుకుపోతున్నాడు. దిస్ ఇస్ టూ మచ్ అంకుల్, మీ కోడలు ఇంట్లోనే ఉందిగా. అబ్బా అది పెద్ద కోడలు, దాన్ని ఎవడు లేపుకుపోతాడు? నీకు చెప్తాను కదా ముందు బండి తిప్పు. నాన్నా నాన్నా పద పద, అమ్మలాగుందని అమ్మలాగుందని అనుకున్నంత పని చేసాడు డాడీ గారు. రావే త్వరగా రా, త్వరగా ఎక్కు, ఎక్కవే తొందరగా. జరిగిందంతా చెప్పాలనుకుంటే జరగకూడదు, ఏదో జరుగుతుంది ఏంటి? అమ్మో అర్జున్, అర్జున్ ఏంటో మీ అన్నయ్య జరిగిందని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అర్జున్ త్వరగా పోని, నేను ఇది ఇంత పని చేస్తుంది అనుకుంటూనే ఉన్నాను. నారాయణ బయటికి రారా. ఎవరు లేరు సార్, పైన రెండుకుండే అతను మా నారాయణరావు గారు చిన్న కోడలతో జంపు, మా నారాయణరావు గారు పైన రెండుకుండే అమ్మాయితో జంపు, ఈ ఇంటి పెద్ద కొడుకు అన్నమ్మాయి జరీనాతో జంపు, ఇక చిన్న కొడుకు ఏమో చెప్పు, అందరూ వరంగల్ హైవే వైపు జంపు. ఎక్కడికి వెళ్తున్నాం? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అదే ఎందుకు? డ్రామా మొత్తం రివీల్ అయిపోయింది. ఫాస్ట్ గా పోని అమ్మా, గేర్ మార్చు. ఈ బండి గేర్లు ఉండవు అంకుల్. నీ బండికి గేర్ లేవు, నీ ఆయనకి బ్రేకులు లేవు. అన్న ఆగు, గట్టిగా పట్టుకోవాలి. చూడు సిగ్గు లేకుండా చెండా ఊపుతున్నాడు, చెట్టు కింద పరువు తీసేటట్టు. అర్జున్ త్వరగా పోని. బట్టి గారు చెల్లెని తీసుకోపోతున్నారా? హలో హలో, మీరు ముందు బండి ఆపండి. సిగ్గు లేదు, నీ ఫ్రెండ్ నీ పెళ్ళాన్ని లేపుకుపోతున్నాడు. నానా నేనేం ఫీల్ అవ్వట్లా, మీరేం ఫీల్ అవ్వకండి, మీరు హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. ఫోన్ పెట్టాయి అనా, బాబు ఇంకో అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నాడు, వాడిని పట్టుకుంటా. ప్లీజ్ వదిలేండి సార్. వదలను, కిడ్నాపర్ అయినా వదిలేస్తా, చైన్ దొంగలైనా వదిలేస్తా, ఇలా అమ్మాయిని లేపుకెళ్లే వాళ్ళు చచ్చిన వదిలిపెట్టను. సార్ మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని లేపుకెళ్తారు సార్. అమ్మా మీ అబ్బాయి ఫాదర్ కూడా అవుతుంది సార్. అటు తిప్పు, వాడి ఫాదర్ ని వాళ్ళ ఫాదర్ దగ్గర పంపిస్తా, బండి తీరా. వదలన్నారు కదా సార్. నేనేమన్నా హరిశ్చంద్రుడు మాట మీద నిలబెట్టడానికి వారి తొందరగా. ఏమైంది? పరీక్ష మధ్యలో ఇంకైపోయినట్టుగా ఏమిటి అగ్ని పరీక్ష? మనం ఎలా వెళ్ళాలి రా, బండి చూడండి. నా రక్తంతో నడుపుతా రిక్షాను, ఎవరు గుర్తలేదు, నాకు లైసెన్స్ ఉన్నది. శ్మశానంలో స్థలం ఖాళీగా ఉందని పోయి పడుకుంటావా? ఇంతకంటే ఫాస్ట్ గా దొక్కితే నేను తట్టుపోతా సార్, అసలే రిక్షా సంఘానికి అధ్యక్షుడు. మెడికల్ షాప్ ఉందా, బ్రాండ్ షాప్ ఉంది, ఆపు, అన్ని రోగాలకు ఒకటే మందు. అమ్మా ఏ షాప్ వద్దు, డైరెక్ట్ గా పోని. ఇంకేంటి బట్టి మోసాలకు విషయం కాదు, మా అన్న పిచ్చి ఫ్యామిలీ వచ్చి రిచ్ ఫ్యామిలీ అంటున్నా, మా అన్ననే మోసం చేసా? అన్నయ్య నేను కన్విన్స్ అయ్యాను. నేనవ్వా, వీడి కాలు చేతులు ఎరగొట్టి చెల్లెమ్మని తీసుకురండ్రా.
వచ్చేసాం. నాన్న ఆపేయ్ ఆపేయ్. రేయ్ ఎవడ్రా ఇక్కడ మా సార్ కొడుకు ఫాదరు? సారీ సార్. ఎవడ్రా ఇక్కడ అడ్వకేట్ నారాయణ? ఎవడ్రా? నేనే రా. ఏంటి రా చెప్పరా? నేను ఎవడ్రా అన్న వాడు నేనే రా ఏంట్రా చెప్పరా అంటాడా? ఎట్టకారో సార్. సార్ మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మిమ్మల్ని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను. నా కొడుకు మీ కొడుకుని మార్కెట్ లో టాక్ ఉంది. హౌ? మళ్ళీ ఇదేం యాంగిల్? వెయిట్ 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 వెయిట్. క్లారిటీ నేను ఇస్తా. ఇవ్వో మీ యాంగిల్ లో అశ్విన్ మీ కొడుకు, మా అన్నయ్య యాంగిల్ లో అశ్విన్ ఆయన కొడుకు, నా యాంగిల్ లో అశ్విన్ ఫస్ట్ ఈయన కొడుకు. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా? అయితే నా యాంగిల్ లో నువ్వు ఎవరమ్మా? మీ కోడల్ని మామయ్య గారు. అమ్మా నా కొడుకు పెళ్ళైందా? కనీసం నా యాంగిల్ లో నా కొడుకు పెళ్ళైందన్న విషయమేనా నాకు తెలుసు. నీ యాంగిల్ అసలు ఏమీ తెలియదు, అరగడం తప్ప. రేయ్ అంతా కలిపి నన్ను వెళ్ళి పుష్పాలు చేస్తారా? వెళ్ళి పుష్పాలు చేస్తారా? తెలుస్తా ఈ రోజు ఆడో నేను తెలిపోవాలి. మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? మా నాన్ననే కొడతారా? నాన్న నువ్వు ఎమోషన్ లో నన్ను నాన్న అని ఒప్పుకున్నావు? నాన్న ఒప్పుకోవడం ఏంటి నాన్న? నువ్వు మా నాన్నవే నాన్న. ఐ లవ్ యూ నాన్న. అర్జున్ ఏమిట్రా ఇదంతా? అసలు నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని? నీలవేణి. మరి ఎందుకు రా అబద్ధం ఆడావు? నీలవేణి ప్రేమని దక్కించుకోవడం కోసం ఒక అబద్ధం ఆడాను. ఆ అబద్ధాన్ని కప్పపుచ్చడం కోసం చాలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నాను. చచా తండ్రి కొడుకుల మధ్య క్షమాపణలు ఎందుకురా? నీలవేణే నా కోడలు. నాకంటే ఎక్కువగా నిన్ను నమ్మాను. నువ్వు నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచా? ఒక అబద్ధం వల్ల మంచి జరిగినప్పుడు ఆ అబద్ధం నిజం కన్నా గొప్పదనిపించింది. ఆ రోజు నేను అబద్ధం ఆడకుండా ఉన్నుంటే ఈ రోజు నా జీవితంలో నేను మిస్ అయ్యి ఉండేవాడిని. అదే జరుగుంటే నా జీవితమే మిస్ అయిపోయేవాడిని. మీరు మీ అక్క నుంచిన కుటుంబం చెడ్డదై ఉండొచ్చు, అలా అని ప్రతి కుటుంబం చెడ్డది కాదు. మన కుటుంబం మంచిదని కనిపిస్తే మనందరం కలిసే ఉందాం. బావా ఈయన మా నాన్న, నా అన్న, మా వదిన, ఇది నా కుటుంబం. మంచి ఫ్యామిలీ అన్న, కాంప్రమైజ్ అయిపోదాం. ఎవడరా నా కొడుకుని బికారంది? నా కొడుకు బికారి కాదురా, మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు. అమరావతిలో మాకు 6 ఎకరాల పొలం ఉంది. అప్పుడది 6 లక్షలు లక్షాధికారులం, ఇప్పుడది 6 కోట్లు కోటేశ్వరులం. డాడీ నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? డాడీ చెప్తే ఆస్తి మొత్తం నువ్వు ఐస్ ప్రూఫ్ చేస్తావు నాన్న. కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి ఇదే మా ఆశీర్వాదం. మీ ఇద్దరికి మీ ఇద్దరు లాంటి కొడుకులే పుట్టి మీ ఇద్దరు మమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారో అంతకంటే ఎక్కువ టార్చర్ మిమ్మల్ని పెట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మీ అక్క మన కూతురుగా పుడుతుంది. కానీ దాన్ని కొంచెం మనం కష్టపడాలి, సరేనా? అర్జున్